ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 23వ అధ్యాయం, 8వ స్కందం, 23వ అధ్యాయము, 28వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా 2 3 శ్లోకాలు చూస్తే గనక మనకి ఇది ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇక మత్స్యావతారం గురించి స్టార్ట్ చేస్తాం. వామనావతారం కంప్లీట్ అయిపోతుంది ఈ అధ్యాయంతో. సో ఈ రోజు నుంచి మనం మత్స్యావతారం గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం. 24వ అధ్యాయం మొత్తం కూడా మత్స్యావతారం గురించి ఉంటుంది. సో ముందుగా యాక్చువల్గా వామన భగవానుని అందరూ అంగీకరించేశారు. సో వామన భగవానుడు ఆశీస్సులతోటి అందరూ కూడా, దేవతలందరూ కూడా వారి వారి సమస్త ఐశ్వర్యాలని, వాళ్ళు కోల్పోయినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా పొందారు. వామన దేవుడు ఏదైతే బలిమహారాజు నుంచి దానంగా స్వీకరించారో అది మొత్తం కూడా దేవతలకి ఇచ్చేస్తే, దేవతలందరూ కూడా వామన భగవానుడికి ప్రదక్షిణాలు చేశారు, వామన భగవానుడికి నమస్కరించారు. వామన భగవానుడిని తీసుకుని ఇంద్రుడు దేవతాలోకాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనం చూసాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి. వామన దేవుడు గురించి విన్నటువంటి మనందరికీ వచ్చే లాభం ఏమిటి, ఫలశ్రుతి ఏమిటి అనేటువంటిది 28వ శ్లోకం నుంచి మనము చూద్దాం. మళ్ళీ శ్రీమద్జీ హరే కృష్ణ. సర్వమేతన్మయాఖ్యాతం సర్వమేతన్మయాఖ్యాతం ఉరుక్రమస్య చరితం శ్రోతృనామఘమోచనం. ఉరుక్రమస్య చరితం శ్రోతృణామగమోచనం. పరీక్షన్ మహారాజా కులనందన, వామనదేవుని అద్భుతమైన చరితమును గురించి నీకు ఇప్పుడు వివరించుతుంది. దీనిని విని వారి నిక్కమ్మగా సమస్త మగ పాపముల నుండి విడవడగలరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఎంతమంది పూర్తిగా విన్నారు వామనదేవుడిది మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు? విన్నాం ప్రభు. సో మీకు ఇంకేం పాపాలు లేవు మాదని, మీ పాపాలన్నీ సమస్తం నశించిపోయాయి. ఓకే, సో అదే మనకి చెప్తున్నారు, ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి చరితాన్ని విన్నారో వాళ్ళందరికీ కూడా సమస్త పాపాల నుంచి విడిపడగలరు. నెక్స్ట్ 29వ శ్లోకం సునీత మాతది. హరే కృష్ణ ప్రభుజీ. పారం నహిమ్న ఉరువిక్రమతో గృణానో. పారం మహిమ్న ఉరు విక్రమతో గృణానో. యః పార్థివాని విమమే సరజాంసి మర్త్యః. యః పార్థివాని విమమే సరజాంసి మర్త్యః. కిం జాయమానా ఉత జాత ఉపైతి మర్త్యాం. కిం జాయమానా ఉత జాత ఉపైతి మర్త్యా. ఇత్యాహ మంత్రం భృగుర్షిః పురుషస్య యస్య. ఇత్యాహ మంత్రా దృగృషిః పురుషస్య యస్య. పాపము మరణశీరుడగు మానవుడు పృథ్వీ అందలి ధూళి కణములను లెక్క పెట్టలేనట్లుగా దేవదేవుడగు త్రివిక్రముని అంటే విష్ణు భగవానుని మహిమలను గణింపజాలడు. పుట్టినవాడు లేదా పుట్టబోవాడు నగు ఎవ్వడును దీనిని చేయజాలడని వశిష్ఠ ఋషి పలికియుండెను. హాస్యము నతే విష్ణోర్జాయమానో నజాతో మహిమ్నః పారమనంతమాప అని విష్ణు భగవానుని కూర్చున్న ఒక మంత్రమును వశిష్ఠముని పలికియుండెను. అనగా విష్ణు యొక్క అసాధారణము కర్మలను ఎవడును గణింపజాలడు. కాని మరణశీలురగు నామమాత్ర శాస్త్రజ్ఞులు మాత్రము మానసిక కల్పన ద్వారా అద్భుతమగు సృష్టి రహస్యములను తెలుసుకొనవలెనని యత్నించుచున్నారు. ఇది నిక్కముగా మూర్ఖయత్నమే. భగవన్ మహిమలను పూర్వం ఎవ్వడునూ గణింపలేదనియు భవిష్యత్తులో ఎవ్వడునూ గణింపజాలడనియు వశిష్ఠముని పురాతన కాలముననే పలికియుండెను. భగవంతుని సృష్టి అందులో అద్భుతముకు కార్యములను గాంచి సంతృప్తి చెందుటయే మనుజుడు చేయవలసిన కార్యము. కనుకనే భగవద్గీత 10.42 యందు శ్రీకృష్ణ భగవానుడు విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్, కేవలము
ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును అని పలికెను. భౌతిక జగత్తునందు అసంఖ్యాకమగు విశ్వములు కలవు. ఒక్కొక్క విశ్వములు అసంఖ్యాకమగు లోకములు కలవు. ఇవన్నీయును భగవంతుని శక్తి నుండియే కలిగినవి. అయినను ఇదంతయు భగవంతుని సృష్టిలో నాలుగవ వంతు మాత్రమే. మిగిలిన మూడు వంతులు ఆధ్యాత్మిక జగత్తు అయి ఉన్నది. ఒక విశ్వమందలు అసంఖ్యాక లోకములలోని చంద్రగ్రహము అంగారక గ్రహములనే అర్థం చేసుకోలేని నామమాత్ర శాస్త్రజ్ఞులు భగవంతుని సృష్టిని అసాధారణమగు శక్తిని ధిక్కరించుటకు యత్నించురు. అట్టి వారు చపల చిత్తులుగా వర్ణింపబడిరి. నూనం ప్రమత్త కురుతే వికర్మ భాగవతం 5.5.4 నందు అట్టి చపల చిత్తులు దేవదేవుడగు ఉరుక్రముని మహిమాన్వితములకు కర్మలను ధిక్కరించుటకు యత్నించుచు తమ కాలమును శక్తిని ధనమును అనవసరముగా వృధా చేదురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఎవరైతే చావు పుట్టుకలకి లోనవుతారో, ఎవరైతే భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమి, జన్మ మృత్యు జరా వ్యాధి, ఇవి ఎవరికైతే ఉంటాయో వీళ్ళెవరూ కూడా భగవంతుడి యొక్క మహిమలని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఓకే, అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయన ఏమేమి చేయగలడు, ఎలాంటి సృష్టిని ఆయన సృష్టించగలడు అనేటువంటి విషయానికి కొంత అంచనా కూడా వేయలేనటువంటి వాళ్ళం మనం. యాక్చువల్గా మన శాస్త్రజ్ఞులు అందరూ ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఏదో ఒక గ్రహం మీదకి ఒక రాకెట్ని పంపించేసి ఆ రాకెట్ వెళ్ళగానే నేను ఏదో గొప్పగా సాధించేశాను అని అనుకుంటాం. లేదంటే కొంతమంది ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయానికి సైన్స్ సైంటిఫిక్గా రీజన్స్ ఇచ్చేసి నేను ఏదో సాధించేసి నేనే సృష్టించేశాను ఈ సృష్టిని అన్నటువంటి భావంలోకి వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఉంటారు. కానీ భగవంతుడి యొక్క సృష్టిని అర్థం చేసుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏ చంద్రుడి మీదకో లేకపోతే ఏ అంగారక గ్రహం మీదకో ఒక రాకెట్ని లాంచ్ చేయగానే భగవంతుడి సృష్టి మొత్తం అర్థమైపోయినట్లు కాదు. ఇది ఒక విశ్వంలో ఉండేటువంటి ఒక గ్రహం. ఈ విశ్వంలోనే మనకి తెలియనటువంటి గ్రహాలే ఇంకా ఎన్నో వేలు ఉన్నాయి. వీటన్నిటి గురించి అంచనా కూడా మనకి లేదు. పైగా ఇలాంటి విశ్వాలు అనంతం ఉన్నాయి ఈ భౌతిక సృష్టిలో. ఒక విశ్వం కాదు, అనంత విశ్వాలు ఉన్నాయి. అందుకనే భగవంతుడు ఏమిటి అని చెప్పాలి అని అంటే, భగవంతుడు ఎంత అని చెప్పాలి అని అంటే మనంతర వల్ల కాదు. కాబట్టి భౌతిక భావంలో ఉన్నటువంటి వాడికి త్రివిక్రముడు అయినటువంటి భగవానుడు గురించి చెప్పటము అనేటువంటిది కూడా సాధ్యం కాదు. ఆయన మహిమలని గణించలేము. స్వయంగా ఆదిశేషుడే తనకున్నటువంటి అనంతమైనటువంటి తలలతో అనంత కాలంగా కీర్తిస్తూనే ఉన్నా కానీ తరగనటువంటి మహిమలు భగవంతుని యొక్క మహిమలు. అలాంటి మహిమలని మనము ఏదో చేసేసామో, ఏదో మనకు అన్నీ తెలుసు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. అందుకనే భగవంతుడి గురించి అంచనా వేయగలిగిన వాడు ఎవరు పుట్టలేదు, భవిష్యత్తులో కూడా పుట్టబోరు. ఇది మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకి భగవంతుడి మహిమలు అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి, బావిలో కప్ప ఏమనుకుంటుంది అని అంటే, ఈ బావే సమస్త విశ్వం అనుకుంటుంది, ఈ బావికి మించి ఇంకేమి లేదు అనుకుంటుంది. అలాంటి బావిలో ఉన్నటువంటి కప్పను తీసుకెళ్ళి మహాసముద్రంలో పడేస్తే అప్పుడు దానికి తెలుస్తుంది ఇంకా భావి కంటే మించినటువంటి ఇంకా చాలా ఉంది బయట అనేటువంటి విషయం దానికి అప్పుడు తెలుస్తుంది. అయితే మహాసముద్రం కూడా ఎంతో లేదు అని అనుకుంటుంది. సో ఎంతో లేదు అనుకుని ఆ కప్ప రెండు చేతులు చాచి మహాసముద్రం ఎంత ఉందో కొలవాలి అని అనుకుంటుంది. సో మహాసముద్రాన్ని కొలవాలి అనుకునేటువంటి కప్ప రెండు చేతులు చాచినంత మాత్రాన మహాసముద్రాన్ని కొలవగలిగిద్దా, కొలవలేదు. ఇంకా స్ట్రెచ్ చేసి ఇంకా స్ట్రెచ్ చేసి ఇంకా స్ట్రెచ్ చేసి పొట్ట పగిలిపోతుంది. అంతకు మించి కప్పకి ఏమీ అర్థం కాదు మహాసముద్రం. బావిలో ఉన్నప్పుడు కూడా అది పొట్ట పగలడమే కానీ బావి యొక్క అంచులు కూడా అది కొలవలేదు. ఆ విధంగా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనము భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి అంచనాలు వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే బావిలో ఉన్నటువంటి కప్పలాంటి ప్రయత్నం చేసినట్లే అవుతుంది, మహాసముద్రాన్ని కొలవాలి అనేటువంటి ప్రయత్నం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఈ కొలతలు మానేసి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి భగవానుడికి శరణాగతులమై ఆ భగవానుడికి మనము భక్తిని గనక చేయగలిగినట్లయితే అది ఉత్తమమైనటువంటి పని. మానవుడిగా మనం సరి అయినటువంటి దారిలో ఉన్నట్లు. లేదంటే కనుక మానవ
జన్మని వృధా చేసినట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. రమ్యమాత హరే కృష్ణ ప్రభుజీ. యాయుధం దేవ దేవస్యా హరేరద్భుత కర్మణ. యాయుధం దేవ దేవస్యా హరే అద్భుత కర్మణః. అవతారానుచరితం శృణ్వన్ యాతి పరాం గతిం. అవతారానుచరితం శృణ్వన్ యాతి పరాంగతిం. భగవానుని వివిధ అవతారముల యొక్క అసాధారణము కర్మలను శ్రవణం చేసినచో మనుజుడు నిక్కముగా ఉన్నత లోకములను చేరగలడు, లేదా భగవద్ధామమునైను పొందగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనిషి జన్మకి ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యం ఏమిటి అని అంటే భగవద్ధామాన్ని పొందడం. మనమందరం కూడా భౌతికంగా ఏదో సాధించాలి అని అనుకుంటే, ఉదాహరణకి సివిల్స్ రాసామనుకోండి, సివిల్స్ రాస్తే ఐఏఎస్ కావాలి అనేటువంటి కోరిక, ఐఏఎస్ కావాలి అనేటువంటి కోరికతో రాసినటువంటి సివిల్స్లో ఐఏఎస్ అవ్వకపోతే ఏం చేస్తాం మనం? ఆల్టర్నేటివ్ ఏ ఐపీఎస్ లేకపోతే ఏ ఐఎఫ్ఎస్ ఏదో ఒక విధంగా, అంటే దానికంటే తక్కువ కొంచెం తక్కువ క్యాడర్లో ఉన్నటువంటివి లేకపోతే తక్కువ కాంపిటీషన్లో ఉన్నటువంటివి, అలాంటి వాటికి మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన గమ్యం ఉత్తమమైందని పెట్టుకొని ఉంటే ఆ ఉత్తమమైనటువంటి గమ్యాన్ని పొందడానికి మీరు చాలా శ్రమపడాలి, మీరు చాలా కష్టపడాలి. మీ కష్టము మీ శ్రమ సరిపోనప్పుడు మీరు ఉత్తమమైనటువంటి గమ్యాన్ని పొందకపోయినా ఉత్తమమైనటువంటి గమ్యానికి దగ్గరలో ఏదో ఒక గమ్యాన్ని పొందగలుగుతారు. అలానే భగవంతుడి యొక్క వివిధ అవతారాల యొక్క లీలలను వినడము అనేటువంటిది మనం చేయగలిగినటువంటి ఉత్తమమైనటువంటి కర్మ మన మానవ జీవితం. ఎవరో భౌతికంగా ఏదో సాధిస్తే వాళ్ళకి మెడల్స్ ఇచ్చి వాళ్ళ గురించి ఎన్నో సార్లు ఎన్నో రోజులు ఎన్నో విధాలుగా చర్చిస్తూ కీర్తిస్తూ ఉంటాం. ఎంతో మంది వ్యక్తులకు కూడా పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకు? వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించారు, లేకపోతే పద్మభూషణ్ పొందారు, పద్మవిభూషణ్ పొందారు, లేదు అని అంటే 100 సినిమాలు హిట్ అయినాయి వరుసన. ఆ విధంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణంతో వ్యక్తులకి పూజలు చేసేటువంటి మనము అసలు భగవంతుడి యొక్క ఘనత తెలియక భగవంతుడికి పూజలు చేయట్లేదు. భగవంతుడి యొక్క లీలల గురించి వినాలి అని అంటే మనకి టేస్ట్ రావట్లేదు. భగవంతుడి యొక్క ఘనత, భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి వినడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి కర్మ మన జీవితంలో మనం చేయగలిగినటువంటి కర్మ. అందుకనే భాగవతాన్ని ప్రతిరోజు వినాలి. ఎవరైతే భాగవతాన్ని ప్రతిరోజు వింటారో వాళ్ళు ఇక తిరిగి భౌతిక విశ్వానికి రావాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు, అంత పవర్ఫుల్ భాగవతం. సో భాగవతాన్ని వినడము అని అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి భాగవతాన్ని వినాలి అనేటువంటి కోరిక, రుచి అనేటువంటిది దొరకదు. కోరిక ఉన్నా రుచి రాదు. ఏం వింటాంలే ఈరోజు అని అనుకుంటాం, ఏదో ఈ టైంలో ఏదో సీరియల్ వస్తుంది సీరియల్ చూద్దాం అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి గురించి భౌతికమైనటువంటి సీరియల్స్ చూసి లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి ఎవరో వ్యక్తులని కీర్తించడం కంటే మనం చేయగలిగినటువంటి ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క లీలలను వింటాం. అందుకనే మనకి వివిధ స్కంధాలలో భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి మనకి పూర్తిగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ అవతారాల గురించి వింటామో మనల్ని పవిత్రం చేసుకుంటాం, మనము భగవద్ధామానికి వెళ్ళగలం. మనం అందరం కూడా భగవంతుడికి సంబంధించినటువంటి వామన అవతారం గురించి విన్నాం, ఇది ఒక అవతారం. కాబట్టి మర్త్యలోకంలో ఉన్నటువంటి మనం, అంటే జన్మ మృత్యువుల్ని స్వీకరించేటువంటి మనము, ఈ జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటపడడానికి మనం విన్నటువంటి వామన అవతారం కూడా చాలా గొప్పగా మనకి సహకరించగలదు. నెక్స్ట్ 31వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. రామకృష్ణ ప్రభు క్రియమాణే కర్మణీధం దైవే ప్రత్యేతమానుషే. క్రియమాణేని కర్మణీధం దైవే ప్రత్యేతమానుషే. యత్ర యత్రాను కీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః. యత్ర యత్రాను కీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః. దేవతల ప్రీతి కొరకు చేయబడు కర్మ యందు కాని, పితృదేవతల ప్రీత్యర్థము చేయబడు కర్మ యందు గాని, లేదా వివాహము వంటి సాంఘిక కర్మల యందు గాని ఈ వామన చరితమును కీర్తించినప్పుడు ఆ కార్యము అత్యంత శుభమైనట్లుగా ఎరగవలెను. భాష్యం భాష్యం శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుత్తి చే భగవంతుని ప్రీతికై లేదా దేవతల ప్రీతికై చేయబడు కర్మలు, వివాహము, పుట్టినరోజు వంటి
సాంఘిక కర్మలు, పితృదేవతల ప్రీత్యర్థము చేయబడు శ్రాద్ధ కర్మలు అనుచు కర్మలు ముఖ్యంగా మూడు రకములుగా నుండును. ఈ కర్మల అన్నిటి యందును పెద్ద మొత్తంలో ధనము వ్యయము చేయబడును. కానీ దానితో పాటు వామన దేవుని అద్భుత చరితమును కీర్తించినచో నిక్కముగా ఆ కార్యము జయప్రదమును దోషరహితమును కాగలదని ఇచ్చట ఉపదేశించబడినది. శ్రీమద్ భాగవతం నందలి దేవతలు స్వర్గమును మరలా పొందుట అను అష్టమ స్కందములోని 23వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో చిట్ట చివరిగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేశారు. మనం అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక కర్మలను చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం కర్మకాండలో చేస్తున్నటువంటి కర్మలు, మనకి భక్తి అంటే ఏంటో తెలియకుండా చేస్తున్నటువంటి కర్మలు. ఇందులో భాగంగా మనం ఎన్నో యజ్ఞాలు చేస్తాం. ఈ యజ్ఞాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం దేవతలను పూజించడం. దేవతల ద్వారా మనం యజ్ఞాలు దేవతలను ప్రసన్నం చేసుకోవడం వల్ల యజ్ఞాల ద్వారా దేవతల ద్వారా మనము వరాలను పొంది ఆ వరాల ద్వారా భౌతికమైనటువంటి లాభాలని సుఖాలని అనుభవించాలి అనేటువంటి ప్రయత్నంలో మనం చేస్తున్నటువంటిది. అయితే ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి లాభము రాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి రాదు, కేవలం భౌతికంగా మీరు కొంతకాలం సుఖంగా ఉంటారు, అలా అని మీరు కర్మబంధనాల నుంచి బయటపడినట్లేం కాదు, కొత్త కర్మలను క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఏం పర్వాలేదు, ఏ ఊరైనా ఒకటే, ఏ దేవుడికైనా పూజించవచ్చు, ఏ దేవతకైనా పూజించవచ్చు, ఏం చేసినా కానీ అంతా అక్కడికే పోతుంది, ఎవరిని పూజించినా ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు. కానీ కృష్ణుడు ఆ విషయాన్ని ఖండించేశారు. 9వ అధ్యాయం 25వ శ్లోకం, భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారండి? యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మాధ్యాజినోపి మాం. ఇది కృష్ణుడు తెలియజేసింది. అంటే ఏంటి? దేవతలను పూజించే వాళ్ళు దేవతాలోకాలలో, పితృదేవతలను పూజించే వాళ్ళు పితృదేవతల లోకాలలో, భూతాని యాంతి భూతేజ్య భూతాలను పూజించేటువంటి వాళ్ళు భూతాలు నివసించేటువంటి లోకంలోకి వెళ్తారు. అలా కాకుండా నన్ను పూజించే వాళ్ళు నా లోకానికి వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరిని పూజించినా ఒకటే, ఏం చేసినా అక్కడికే చేరుతుంది, ఏం చేసినా అదే ఫలితం వస్తుంది అనేటువంటి వాళ్ళకి కృష్ణుడు చెప్పినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో అది ఖండిస్తున్నట్లు అవుతుంది. పితృదేవతలను పూజిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, లేదు అనంటే దేవతలను పూజిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, భూతాలను పూజిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పూజించేస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, కేవలం భగవంతుడిని ఆరాధిస్తేనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే అత్యుత్తమ లాభం, ఆధ్యాత్మిక లాభం. జన్మామృత్యువులు లేనటువంటి ప్రదేశం అది. మీరు దేవతాలోకాలకు వెళ్ళినా, పితృదేవతల లోకాలకు వెళ్ళినా, భూతాల లోకాలకు వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా కానీ ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి లోకాలే కాబట్టి ఈ లోకాలలో ఎక్కడ తిరిగినా కానీ మీరు తిరిగి మళ్ళీ మత్స్యలోకంలోకి రావాల్సింది, భూలోకంలోకి రావాల్సింది. మీ కర్మఫలాలు అనుభవించిన తరువాత, పుణ్యఫలాలు పాపఫలాలు పూర్తి అయిపోయిన తరువాత తిరిగి మనం ఇక్కడికి రావాల్సింది. కానీ అలా కాకుండా స్వయంగా భగవాను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలం. అయితే శ్రీమద్ భాగవతం మనకి దేవతల గురించి తెలియచేయదు. శ్రీమద్ భాగవతం మనకి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడి యొక్క అవతారాల యొక్క లీలల గురించి, కర్మల గురించి, ఆయన యొక్క భక్తుల గురించి తెలియచేస్తుంది. అందుకని శ్రీమద్ భాగవతం సాత్విక, రాజసిక, తామసిక పురాణం కాదు. శ్రీమద్ భాగవతం శుద్ధ సత్వగుణం, సత్వగుణాన్ని మనకి ఇచ్చేటువంటి పురాణం ఇది. అందుకనే ఇలాంటి శ్రీమద్ భాగవతంలో స్టార్టింగ్ అధ్యాయాల్లో మొదటి స్కందంలోనే సూత గోస్వామిని శౌనకాది ఋషులు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు చిట్ట చివరి ప్రశ్నగా వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏమడుగుతారంటే కృష్ణుడి అవతార లక్ష్యం ఏమిటి, కృష్ణుడి అవతారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రహస్యాలను మాకు తెలియచేయండి అని అడుగుతారు. అంతేగాని మిగిలిన దేవతల గురించి తెలియచేయండి అని అడగలేదు వాళ్ళు. దేవతల గురించి తెలుసుకోవడానికి భాగవతంలోకి రానవసరం లేదు, ఎందుకంటే అది ఇంకా చాలా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి పురాణాలు. ఇక్కడ మనకు అదే చెప్తున్నారు. ఇక్కడ ఫలశ్రుతులు కూడా అదే చెప్తున్నారు. మీరు దేవతలను పూజించడం వలన, పితృదేవతలను పూజించడం వలన ఇంకా ఏం చేసినా, ఎలాంటి కర్మకాండ యజ్ఞాలు చేసినా పొందినటువంటి లాభాన్ని స్వయంగా భగవంతుణ్ణి కీర్తించినప్పుడు
మీకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాం. మనం అదే చేసాం, వామన భగవానుడి యొక్క లీలలను మొత్తం విని వామన భగవానుడిని బ్రహ్మదేవుడు కీర్తిస్తే ఆ కీర్తన మనం రిపీట్ చేసి మనం కూడా కీర్తించేసాం. ఋషులు కీర్తిస్తే ఋషులు కీర్తించినటువంటి కీర్తన మనం కూడా చదివి వామన భగవాన్ని కీర్తించేశాం. వామన భగవానుని ప్రహ్లాదుడు కీర్తిస్తే మనము కీర్తించేశాం. వామన భగవానుని బలిమహారాజు కీర్తిస్తే మనము కీర్తించేశాం. చివరికి శుక్రాచార్యుడు కీర్తిస్తే అది కూడా మనం కీర్తించేశాం. శుక్రాచార్యుడు ఒక కీర్తనే చేసుంటారు, మనం అందరి కీర్తనలు మనం చేసేసాం. కాబట్టి మనం పొందినటువంటి లాభం ఒక శుక్రాచార్యుడు పొందలేడు, ఒక బలిమహారాజు పొందలేడు, ఒక ప్రహ్లాదుడు పొందలేడు, ఒక దేవతలు పొందలేదు, ఒక ఋషులు పొందలేదు. అందరూ పొందినటువంటి లాభం మొత్తం కూడా మనం పొందగలిగాం. ఎందుకంటే అందరూ చేసినటువంటి కీర్తనలు అన్ని మనం చేసాం కాబట్టి. కాబట్టి భగవంతుణ్ణి కీర్తించటము అంటే అది చిన్న విషయం కాదు. భగవంతుణ్ణి కీర్తించినటువంటి వ్యక్తి యొక్క సర్వ పాపాలు విముక్తి అవుతాయి. అది మనం అద్భుతమైనటువంటి కీర్తన కాబట్టి మనం అందరం కూడా ఈ ఫలశ్రుతిని చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అని అంటే మనం అందరం కూడా దోషరహితులమైపోయాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భగవంతు యొక్క మత్స్యావతారం గురించి చూద్దాం. ఓకే, మత్స్యావతారం గురించి రామారావు ప్రభు చదువుతారా సమ్మరీ ఒకసారి, 24వ అధ్యాయం. ఓకే, సత్యవతి మాతాజీ చదవండి. భగవాని మత్స్యావతారము. భగవాని మత్స్యావతారము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది సత్యవ్రతుడు ప్రళయం నుండి రక్షింపబడట కూడా ఇందు వర్ణితమైనది. దేవదేవుడు స్వాంస విభిన్నాంస అంటే జీవులు రూపములలో విస్తరించి చూడును పరిత్రాణయ సాధున వినాశాయ చ దుష్కృతం అని భగవద్గీత 4.8 యందు తెలుపబడినట్లు సాధువులను అంటే భక్తులను రక్షించుటకు దుర్మార్గులను అంటే భక్తులను నశింపచేయుటకు శ్రీకృష్ణుడు ఈ లోకం అవతరించును. ముఖ్యంగా అతడు గోవులను బ్రాహ్మణులను దేవతలను భక్తులను వేద ధర్మమును పరిరక్షించుకుంటూ అవతరించుచుడును. ఈ విధముగా అతడు మత్స్యమూర్తి యజ్ఞ వరాహము నరసింహదేవుడు వామన దేవుడు మున్నగు పలు అవతారములను దాల్చును. గుణపూర్ణమగు ఈ జగత్తులోనికి ఏ రూపం నేను అవతరించినప్పటికీ అతడు ఎన్నడూ దానిచే ప్రభావితుడు కాడు. ఇది అతని పరమ నియామక శక్తికి చిహ్నము. భౌతిక జగత్తులోనికి వచ్చినప్పటికీ అతనిని మాయ అంటజలదు. కనుక ఏ పరిమాణమునందును భౌతిక గుణములు అతనికి ఆపాదింపబడవు. గడచిన కల్పాంతమున హయగ్రీవుడను దానవుడు బ్రహ్మదేవుని నుండి వేదములను ఆపాదింపకోరేను. అందువలన స్వయంభువ మన్వంతర ఆరంభమున భగవానుడు మత్స్యావతారము ధరించి వేదమును రక్షించను. చాక్షుష మన్వంతరమున సత్యవతుడు ఒక రాజర్షి ఉండెను. అతని రక్షణ కొరకు భగవానుడు రెండవ మరో మత్స్యావతారం దాల్చును. ఆ సత్యవ్రతుడే తదనంతరము సూర్యదేవుని తనయుని శ్రాద్ధదేవునిగా తెలుపబడెను. భగవంతుడు అతన్ని మనువుగా చేసెను. దేవదేవుని అనుగ్రహమును పడేటకు సత్యవ్రతుడు కేవలం జలము త్రాగుచు తపస్సు చేసెను. ఒకమారు కృతమాల నదీ తీరమున తపమాచరించుచు జలతర్పణం చేర్చున్నప్పుడు అతని దోతిలో ఒక చిన్న చేప పడెను. తనను సురక్షిత స్థానంలో ఉంచి రక్షణ నొసుకమని ఆ చేప రాజును అర్థించెను. ఆ చిన్న చేప సాక్షాత్తుగా దేవదేవుడని ఎరుగనప్పటికీ సత్యవ్రతుడు రాజుగా దానికి రక్షణము నొసగి ఒక జలకలశము నందించను. పిమ్మట మత్స్యరూపుడు భగవానుడు తన శక్తిని సత్యవ్రతునకు చూపగోరి ఆ జలపాత్రలో పట్టణంతగా దేహమును పెంచను. అప్పుడు రాజు ఆ మత్స్యమును పెద్ద బావి అందించను. కానీ ఆ బావి కూడా దానికి సరిపోలేదు. అప్పుడు రాజు దానిని ఒక సరోవరం నందించను. కానీ సరోవరం కూడా దానికి సరిపోలేదు. చివరకు రాజు ఆ మత్స్యమును సముద్రంలో విడిచను. చివరికి సముద్రం కూడా ఆ మత్స్యమూర్తికి సరిపోనంతగా స్థానం వస్తగా చాలకపోయాను. అప్పుడు సత్యవతుడు ఆ మత్స్యమూర్తి దేవదేవుడు తప్ప వేరొకరు కాదని ఎరిగిన వాడై అట్టి మత్స్యావతార ధారణకు కారణమేమిటని భగవంతుని అడిగాను. అతని ఏడ మిగిలిన ప్రసన్నుడై భగవానుడు వారం రోజుల్లో విశ్వ ప్రళయం జరగనున్నదనియు నావలు ఋషులు ఔషధులు బీజరాశి ఇతర జీవులతో పాటు అతని నిలిపి దానిని ఒక కొమ్మునకు కట్టుకొని మత్స్యరూపం రక్షించడానికి పలికి అంతర్హితుడైను. పిమ్మట సత్యవ్రతుడు భగవంతుకు నమస్కరించి తన ధాన్యమును ధ్యానమును కొనసాగించను. సమయం అరుదించలేని ప్రళయం సంభవించను. అప్పుడు ఒక నావతను చెంతకు వచ్చుటను రాజుగాంచును. బ్రాహ్మణులు ఋషులతో పాటు నావను అధిరోహించిన పిమ్మట అతడు దేవదేవుని స్తుతించను. భగవాన్ ఎల్లర హృదయంలో నిలిచి ఉండు వాడు కనుక సత్యవ్రతులకు ఋషులకు హృదయమున వేద జ్ఞానం బోధించను. ఆ సత్యవతుడే తర్వాత జన్మమున వైవస్వత మనువుగా జన్మించను. వైవస్వత మనువును గురించి భగవద్గీత యందు వివస్వాన్ మనవే ప్రహ
సూర్యదేవుడు గీతాజ్ఞానము తన పుత్రుడగు మనవులకు బోధించను అని పేర్కొనబడెను. వివస్వానుడు తనయుడైన కారణమున ఈ మనువు వైవస్వత మనువుగా తెలియబడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మత్స్యావతారం గురించి పరీక్షణ మహారాజు అడిగితే మత్స్యావతారం గురించి ఇప్పుడు సుఖదేవ గోస్వామి తెలియజేయబోతున్నారు. సో సమ్మరి మొత్తం కూడా మనం చూసాము, డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీమాతది, లక్ష్మీ ఆత్మకు. హరే కృష్ణ ప్రభు. శ్రీరాజౌవాచ. శ్రీరాజౌవాచ. భగవన్ శ్రోతుమిచ్చామి హరేరద్భుత కర్మణః. భగవన్ శ్రోతుమిచ్చామి హరేరద్భుత కర్మణః. అవతార కదామాద్యాం యాయాం యాయా మత్స్యా విడంబనం. అవతార కదా మాద్యాం మాయా మత్స్య విడంబనం. పరీక్షిత్ మహారాజు అడిగను. దేవదేవుడగుడు దేవదేవుడగు హరి దివ్య స్థితి నందు నిత్య విలస్థితుడయ్యుండును. ఈ భౌతిక జగత్తుకు అరుదించి పలు అవతారములను ప్రకటించును. మత్స్యావతారము అతని మొదటి అవతారము లేదా ఆ మత్స్యావతార లీలలను నేను వినగోరుచున్నాను. భాష్యము, దేవదేవుడు సర్వశక్తిమంతుడైనను ఆ అసాధారణ మత్స్య రూపమును ధరించను. ఆ అవతారము దశావతారాల్లో మొదటిది. హరే కృష్ణ, ధన్యవాదాలు. దశావతారాల్లో మొదటిది ఏమిటి అని అంటే మత్స్యావతారం. సో ఇప్పటి వరకు చాలా అవతారాల గురించి తెలియచేశావు, నేను ఇప్పుడు నేను మత్స్యావతారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని పరీక్షణ్ మహారాజు అడగడం అనేటువంటి జరిగింది సుఖదేవ గోస్వామి. కాబట్టి ఇప్పుడు మత్స్యావతారం గురించి సుఖదేవ గోస్వామి తెలియజేయబోతున్నారు. సుజాత మాతాజీ, కేశే సుజాత. యథార్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితం. యథార్థమధాద్రూపం మత్స్యం లోకజుగుప్సితం. తమః ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్తా ఇవేశ్వరః. తమః ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః. ఏతన్నో భగవన్ సర్వం యథావత్ వక్తుమర్హసి. ఏతన్నో భగవత్ సర్వం ఏతావత్ వక్తుమర్హసి. ఉత్తమ శ్లోక చరితం సర్వలోకసుఖావహం. ఉత్తమ శ్లోక చరితం సర్వలోక సుఖావహం. ఏ ప్రయోజనము కొరకు భగవానుడు కర్మాధీనుడు జీవుడు ఇత రూపములను పొందినట్లుగా జుగుప్స తమము మత్స్య రూపమును ధరించను. మత్స్య రూపము నిక్కముగా నిందనీయమైనది, బాధాపూర్ణమైనది లేదా బాధాపూర్ణమైనది. దేవ, అట్టి అవతారము యొక్క ప్రయోజనమేమిటి? భగవల్లీల శ్రవణము తెల్లరకు శుభకరము కనుక దాని నాకు వివరింపము. భాష్యం, పరీక్షిత్ మహారాజు సుఖదేవ స్వామిని అడిగిన ప్రశ్న భగవద్గీత 4.7 ఎందు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా తెలిపిన సూత్రముపై ఆధారపడినట్టిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుత సమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భరతవంశీయుడ ఎప్పుడెప్పుడు ఎత్తటెత్తడ ధర్మమునకు హాని కలుగును, అధర్మ వృత్తి నొందును, ఆ సమయమున నేను అవతరించును. జగత్తును అధర్మము నుండి కాపాడి విశేషముగా తన భక్తులను రక్షించుటకే పరిత్రాణాయ సాధునా భగవానుడు పలు అవతారములు దాల్చును. ఉదాహరణకు, తన భక్తులకు బలిచక్రవర్తిని రక్షించుటకే వామనదేవుడు ఆవిర్భవించను. అదేవిధంగా ఆ దేవదేవుడు జుగుప్సితమైన మత్స్య రూపమును ధరించనన్నచో తప్పక అది ఏ భక్తును రక్షించుటకే అయ్యుండును. ఏ భక్తుని కొరకు భగవానుడు ఆ రూపమును దాల్చనో తెలుసుకున్నటకు పరీక్షిత్తు కుతూహలపడసాగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈయన ఏమంటున్నారు అంటే భగవంతుడి యొక్క అవతారం ఏదైతే ఉందో అది కూడా మత్స్య అవతారం.
అంటే భగవంతుడి యొక్క ఏ అవతారం గురించి తెలుసుకున్నా కానీ అది మనల్ని పవిత్రం చేస్తుంది, మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిది, మనందరం కూడా చేయాల్సినటువంటిది. భగవంతుడు ఏం చెప్పారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. అంటే భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి, భగవంతుడి గురించి తత్వంతో సహా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి ఈ భౌతిక విశ్వానికి రారు. ఎప్పుడైతే మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలేస్తామో ఇంక అప్పుడు ఇంకా ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాం. అందుకనే భగవంతుడు అవతరిస్తారు. భగవంతుడు కర్మబంధనాలలో ఉండి అవతరించరు. యాక్చువల్గా ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు భగవంతుడికి రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి స్వాంశ, రెండవది విభిన్న అంశ. స్వాంశ అంటే భగవంతుడి యొక్క అవతారాలు, విభిన్న అంశ అంటే జీవులం, మనం. మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే, ఇతర అవతారాలు కూడా భగవంతుడి యొక్క అంశలే. మరి ఏంటి తేడా మనకి భగవంతుడికి, భగవంతుడి యొక్క అవతారాలకి తేడా ఏమిటి అని అంటే, స్వాంశలు కర్మబంధనం వలన రావట్లేదు ఇక్కడికి, విభిన్న అంశాలు కర్మబంధనాల వల్ల వస్తున్నారు ఈ భౌతిక విషయంలో. స్వాంశల యొక్క అవతార లక్ష్యం ఏమిటి అని అంటే, విభిన్న అంశాలను ముక్తులు చేయడం కోసం, విభిన్న అంశులమైనటువంటి మనల్ని ముక్తులను చేయడం కోసం స్వాంశలు, స్వాంశలుగా భగవంతుడు అవతరిస్తున్నారు. ఇది భగవంతుడి యొక్క అవతార లక్ష్యం. అంటే ఏం చేస్తున్నారు భగవంతుడు వచ్చి, మనల్ని విముక్తులను చేస్తున్నారు. భగవంతుడి యొక్క ప్రతి అవతారం యొక్క లక్ష్యము కూడా మనల్ని రక్షించడమే. అందుకని 4.7లో ఏం చెప్పారు కృష్ణుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో, అప్పుడు నేను ఆవిర్భవిస్తాను, ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు ధర్మం అంటే ఏమిటి? కృష్ణుడు మళ్ళీ ధర్మం గురించి కూడా డెఫినేషన్ చేశారు. నిజమైనటువంటి ధర్మం అంటే ఏమిటి అని అంటే, నువ్వు నాకు శరణాగతుడు అవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నాకు శరణు వేడు. అది అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణం వేడడం అనేటువంటిది ఏదైతే ఉండదో అది అసలైనటువంటి ధర్మము. దాన్ని వదిలేసి మిగిలినవన్నీ చేస్తే అవన్నీ ధర్మం అనుకుంటే అది నిజమైనటువంటి ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే ఏంటి? ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే మనల్ని అందరం కూడా భక్తుల్ని కావాలి అని కోరుకోవడం అని అర్థం కృష్ణుడు. అందుకు భగవంతుడు ఆవిర్భవిస్తారు అనేక అవతారాల్లో, స్వాంశ్యులుగా ఆవిర్భవించి మనందరికీ భక్తిని తెలియజేసి మనందరినీ కూడా భక్తులుగా మారుస్తారు ఆయన లీలల ద్వారా. అందుకనే మనం భగవంతుడు అవతరిస్తే ప్రతి అవతారం యొక్క అవతార రహస్యాన్ని, అవతార లక్ష్యాన్ని తత్వంతో సహా భగవంతుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే మన యొక్క మానవ శరీరం సరిగా ఉపయోగించుకున్నట్లు అవుతుంది. ఎవరైతే భగవంతుడి లీలలను వినడానికి రుచి కలగదో, ఎవరికైతే భగవంతుడి లీలలను వినడానికి ఇష్టం ఉండదో, వాళ్ళని మనుషుల కింద లెక్క కట్టరు. ఎందుకంటే మనిషి అనేటువంటి, ఇది యాక్చువల్గా ఇది నేను అన్నది కాదు, ఇది స్వయంగా సుఖదేవ గోస్వామి 3వ స్కందంలో అన్నారు. 3వ స్కందం స్టార్టింగ్లోనే అనేశారు, భగవంతుడి యొక్క లీలలు వినడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు మనుషులు కాదు. ఎందుకంటే మనుషులన్న ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క లీలలు వినాలి. ఎందుకంటే మనిషి జన్మగా ఎత్తినందుకు, వాళ్ళ మనిషి శరీరాన్ని వాళ్ళు పొందినందుకు, ఆ మనిషి జన్మను సార్థకత చేసుకోవడము అని అంటే భాగవత ధర్మాన్ని ఫాలో అవడం, పరోధర్మాన్ని అవలంబించడం. అలాంటి పరోధర్మాన్ని అవలంబించడం అంటే స్వయంగా భగవానుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడమే పరోధర్మం. భగవంతుడి యొక్క భక్తి చేయడమే పరోధర్మం. భగవంతుడికి శరణాగతులు అవడమే పరోధర్మం. అలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి వివిధ అవతారాలు గురించి తెలుసుకోవడం అనేటువంటిది మాకే లాభం, కాబట్టి మాకు దాని గురించి తెలియచేయండి అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామిని పరీక్షిణ్ మహారాజు అడుగుతున్నారు. సో ఆ తర్వాత ఇక ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి అనేటువంటిది చూద్దాం. అమృత మదజి శ్రీ సూత ఉవాచ. శ్రీ సూత ఉవాచ. సూత కాదు మదజి, సూత. శ్రీ సూత ఉవాచ. శ్రీ సూత ఉవాచ. ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాధరాయణిః. ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాధరాయణిః. ఉవాచ చరితం విష్ణోర్ మత్స్య రూపేణ యత్ కృతం. ఉవాచ చరితం విష్ణోర్ మత్స్య రూపేణ యత్ కృతం. హరే కృష్ణ ప్రభు.
శతకోవ స్వామి పలికెను. పరీక్షన్ మహారాజా ఆ విధముగా సుఖదేవ స్వామి స్వామిని అడిగినంతట పరమ శక్తిమంతుడగు ఆ ముని మత్స్యావతార లీలలను వివరింప నారంభించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సూత గోస్వామి ఎవరికి చెప్తున్నారు ఈ మాట? శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నారు. సో ఎప్పుడైతే పరీక్షన్ మహారాజు ఈ విషయాన్ని అడిగారో, గొప్ప శక్తి కలిగినటువంటి ఆ ముని ఎవరు? ఆ ముని సుఖదేవ గోస్వామి. పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగితే సుఖదేవ గోస్వామి ఇక మత్స్యావతారం గురించి తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని సూత గోస్వామి శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నారు. అంటే సూత గోస్వామి సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడారో అదే ఇప్పుడు చెప్పబోతున్నారండి. సో ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి అనేటువంటిది సూత గోస్వామి మాటల్లోనే విందాం. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖవాచ వో విప్రసుర సాధూనాం ఛందసామపి చేశ్వరః. గోవిప్రసుర సాధూనాం చంద్రసామాపి చేశ్వరః. రక్షామిచ్ఛం స్తమా తనూర్ధత్తే ధర్మస్యార్ధస్య చైవహి. రక్షామిచ్ఛం చనోద్ధత్తే ధర్మతార్థస్య చైవహి. కృపాదుల వారి భావము శ్రీ సుఖదేవ కోసం హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ఇంటర్నెట్ సరిగా లేనట్లేదు మాతాజీ. రామారావు ప్రభుజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా గోవులను బ్రాహ్మణులను దేవతలను భక్తులను వేదములను ధర్మార్థములను రక్షించు నిమిత్తమే భగవానుడు పలు అవతారములు దాల్చును. భాష్యము. గోవులకు బ్రాహ్మణులకు రక్షణం నొసగడుకే భగవానుడు సాధారణముగా పలు అవతారములు దాల్చును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు గోబ్రాహ్మణ హితాయ చ అని వర్ణింపబడును. అనగా గోబ్రాహ్మణుల హితమునందే అతడు ఆసక్తిని కలిగి ఉండనని భావము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తాను గోపాలుడై గోగణ గోవత్సములను రక్షించడే విధమును స్వయముగా చూపెను. అదే విధముగా సద్బ్రాహ్మణుడకు కుచేలుని యథోచితముగా గౌరవించను. కనుక గోబ్రాహ్మణులకు ఏ విధముగా విశేష రక్షణము నొసగవలనో భగవంతుని స్వీయ కర్మల నుండి మానవ సంఘము నేర్వవలసి ఉన్నది. అప్పుడు ధర్మార్థ రక్షణమును వేదజ్ఞాన రక్షణము కొనగూడగలవు. గోరక్షణము లేనిదే బ్రాహ్మణత్వము కొనసాగదు. బ్రాహ్మణత్వం లేనిదే జీవిత లక్ష్యము సిద్ధించదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు గురోబ్రాహ్మణ హితాయచ అని వర్ణింపబడినాడు. గురోబ్రాహ్మణుల రక్షణము కొరకే అతని అవతారము ఉద్దేశించబడినది. దురదృష్టవశాత్తు కలియుగమునందు గోబ్రాహ్మణులకు రక్షణము కొరబడినందున పరిస్థితి ఎంతయూ గంభీరంగా తయారైనది. మానవ సమాజము మహోన్నతముగా ఎదగూరుతో సంఘ నేతలు గీతోపదేశములను పాటించుతూ గోబ్రాహ్మణులకు రక్షణము నొసగవరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటి అంటే గోబ్రాహ్మణులను రక్షించడం. యాక్చువల్గా భగవంతుడికి గోవులు అంటే చాలా ఇష్టం, అందుకనే శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు గోకులంలో పుట్టారు. అంతేకాదు ఈవెన్ గోలోక బృందావనంలో కూడా కామధేనువులు ఉంటాయి చాలా. సో అలాంటి గోవులని ఆయన చాలా ఇష్టపడతారు. సో కాబట్టి గోవులను మనం కూడా గౌరవించాలి, గోవులను మనం కూడా రక్షించాలి. సో అప్పుడే మనం కూడా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మనం గోవులను రక్షించమో అప్పుడు మనం భక్తులం కాలేము. ఓకే, ఇక రెండవది బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే భక్తులు.
సో భగవంతుడి గురించి మనం కీర్తిస్తున్నప్పుడు మనం ఏమంటామంటే గోబ్రాహ్మణ హితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది మనం భగవంతుడిని కీర్తించేటప్పుడు మనం మాట్లాడేది. ఈవెన్ మనం భోగ ఆఫర్ చేసేటప్పుడు కూడా మనం ఈ మంత్రాన్ని చదువుతాం. అంటే గోవుని బ్రాహ్మణుల్ని రక్షించేటువంటి వాడు గోవిందుడు. ఓకే, అలాంటి గోవిందుడు అంటే మనం అందరం కూడా బ్రాహ్మణులుగా మారితే మనల్ని కూడా భగవంతుడు రక్షిస్తారు. బ్రాహ్మణులుగా మారాలంతే. బ్రాహ్మణులుగా ఎలా మారతామండి? మేము బ్రాహ్మణ కులంలో పుట్టలేదు అని అనుకోవచ్చు. బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణం అవం. బ్రాహ్మణ లక్షణాలను పొందితే మనం కూడా బ్రాహ్మణం అయిపోతాం. బ్రాహ్మణం అవడం అంటే భక్తులుగా మారడం. మీరందరూ బ్రాహ్మణుల కంటే చాలా ఎక్కువ, ఎందుకంటే స్వయంగా భాగవతాన్ని విన్నటువంటి వాడు వైష్ణవుడు, భాగవత ధర్మాన్ని పాటించేటువంటి వాడు భాగవతుడు. అలాంటి భాగవతుడు బ్రాహ్మణ వంశం కంటే కూడా పైన ఉన్నటువంటి వాడు. ఇక్కడ చెప్తున్నటువంటి బ్రాహ్మణుడు అని అంటే కృష్ణ భక్తుడు గురించి మాట్లాడుతున్నారు, కానీ కేవలం కర్మకాండలో ఉన్నటువంటి స్మార్థ బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులు అని అనరు. కర్మకాండ మాత్రమే అంటే భగవంతుడికి శరణాగతి పొందకుండా కేవలం కర్మకాండ యజ్ఞాలు వ్రతాలు పూజలు పితృదేవతల పూజలు చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు, అలాంటి వాళ్ళని రక్షిస్తాను అని అంటలేదు ఇక్కడ. ఇక్కడ అంటున్నది ఏమిటి అనంటే ఎవరైతే భగవంతుడికి భక్తులు అవుతారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కర్మకాండ బ్రాహ్మణుల గురించి ఇక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా స్వయంగా భగవానుడే రక్షిస్తారు, అలాంటి రక్షణ నిమిత్తమే భగవంతుడు అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి మొట్టమొదటి శ్లోకంలో మాట్లాడటం మొదలుపెట్టారు. మత్స్యావతారాన్ని గురించి వివరిస్తూ అంటే ఏంటి, మత్స్యావతారం కూడా గోబ్రాహ్మణులను రక్షించడం కోసమే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పబోతుంది. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం శిరీష మాతకి. ఉచ్చావశేషు భూతేషు చరణ్ వాయుర్వేశ్వరః. ఉచ్చావశేషు భూతేషు చరణ్ వాయుర్వేశ్వరః. నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణై. నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాదియో గుణైహి. భగవానుడు ఒకప్పుడు మానవ రూపమున అవతరించినను, మరొకప్పుడు నిమ్న పశు రూపమున అవతరించినను. నానా ప్రదేశములలో చెరించు వాయువు వలె సదా దివ్యస్థితిలో నుండును. నిర్గుణుడైన కారణమున అతడు ఉచ్చ నీచ రూపములచే ప్రభావితుడు కాదు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభు, మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కనుక ప్రకృతి నియమములకు పరమ నియామకుడగు అతడు వాని ప్రభావమునకు లోను కాడు. వాయువు నానా ప్రదేశములందు చరించినను ఆయా ప్రాంతముల లక్షణములచే ప్రభావితం కానట్టి వైనము ఈ సందర్భమున ఉపమానముగా వసగబడినది. ఒక్కొక్కప్పుడు వాయువు దుర్గంధమును మోసుకొని వచ్చినను మురికి ప్రదేశములలో దానికెట్టి సంబంధము లేదు. అదే విధముగా సమస్త సద్గుణమయుడు సర్వ శుభమయుడు అయిన భగవానుడు సామాన్య జీవుని వలె భౌతిక గుణములచే ప్రభావితుడు కాదు. పురుష ప్రకృతి స్తోషీ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, భగవద్గీత 13.21 లో చెప్పబడింది. జీవుడు భౌతిక ప్రకృతి యందు ఉన్నప్పుడు దాని గుణములచే ప్రభావితుడగును, కానీ భగవానుడు ఆ విధముగా ప్రభావితుడు కాదు. ఈ విషయము నెరిగినవాడు అగౌరవముతో ఆ దేవదేవుని సాధారణ జీవునిగా భావించును. అవజానంతి మాం మూఢాః పరం భావం అజానంతః. భగవానుని దివ్యగుణములు నెరుగని కారణమున అల్పజ్ఞులు అట్టి నిర్ణయమునకు వత్తురు. హరే కృష్ణ. భగవంతుడు భౌతిక విషయంలోకి రాబోతున్నారు. భగవంతుడు భౌతిక విషయంలోకి రావడము అని అంటే దాన్ని అవతారము అని అంటారు. మనం భౌతిక విషయంలోకి వస్తే మనం అవతారం కావు. అదే మనకి భగవంతుడికి ఉన్న తేడా. మనం జస్ట్ ఒక బద్ధ జీవులము, కేవలం ఒక శరీరాన్ని తీసుకున్నాము. శరీరాన్ని తీసుకున్నటువంటి మనకి శరీరానికి సంబంధించినటువంటి గుణ ప్రభావం మన మీద ఉంటుంది. మనం అందరం కూడా మనం పొందినటువంటి శరీరానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం. కుక్కగా పుట్టినటువంటి వాడు మాట్లాడమంటే మాట్లాడలేడు, అరుస్తాడంతే. మనిషిగా పుట్టినవాడు ఒక రకంగా, కుక్కగా పుట్టింది ఇంకొక రకంగా, పిల్లిగా పందిగా పుట్టినటువంటి వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే మన అందరి మీద కూడా మన శరీరం యొక్క ప్రభావం ఉంది. మన ప్రవర్తనలకి,
మన కోరికలకి, మన గుణాలకి, అన్నిటికీ కూడా మన శరీరం యొక్క ప్రభావం అనేటువంటిది ఉంది. అందుకని మనం అందరం కూడా అంత ప్రత్యేకమైనటువంటి వాళ్ళం కాదు. కానీ భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి వస్తే, ఆయన ఈ భౌతిక ప్రకృతి ప్రభావంలోకి రారు, ఆయన పొందినటువంటి శరీరం యొక్క ప్రభావంలోకి రారు. అంటే భగవంతుడు భౌతిక విషయంలోకి ఉన్నతమైనటువంటి మానవ రూపంలో మాత్రమే రారు. ఒక్కొక్కసారి పందిగా, ఒక్కొక్కసారి తాబేలుగా, ఒక్కొక్కసారి మత్స్యంగా, ఒక్కొక్కసారి సింహంగా, ఒక్కొక్కసారి మనిషిగా, ఒక్కొక్కసారి నరమనిషిగా, ఈ విధంగా అనేక అవతారాలు తీసుకుంటారు. మనం ఈ అవతారాలన్నిటి గురించి వింటాం. ఓన్లీ కేవలం రాముడుగా, కృష్ణుడుగా వచ్చిన అవతారాలు మాత్రమే కాదు మనం వినేది, పరశురాముడుగా వచ్చిన అవతారాలు మాత్రమే కాదు మనం వినేది. మనం భగవంతుడు ఏ రూపంలో అవతరించినా ఆ రూపానికి సంబంధించినటువంటి లీలలన్నింటినీ కూడా మనం చర్చిస్తూ ఉంటాం. మనం ఏదో రోడ్డు మీద పోయేటువంటి వేరే ఏ ఇతర జంతువుల యొక్క జన్మల గురించి తెలుసుకోవట్లేదు. కేవలం వరాహ అవతారం, కేవలం నరసింహ అవతారం, కేవలం ఏమంటారు మత్స్య అవతారము, ఇంకా అనేక అవతారాలు ఇతర తాబేలుగా కూడా అవతరించారు భగవంతుడు. సో ఈ విధంగా ఆయన అవతారాల గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే భగవంతుడి మీద ఈ భౌతిక విషయం యొక్క ప్రభావం ఉండదు. తను తీసుకోబోయేటువంటి ఏ రూపం ఉందో ఆ రూపం యొక్క ప్రభావము తన మీద ఉండదు. తను ఏ విషయంలోకి వచ్చారో ఆ విషయం మీద ఉన్నటువంటి భౌతిక గుణాల ప్రభావం కూడా భగవంతుడి మీద ఉండదు, మన మీద ఉన్నట్లు. అందుకనే అలాంటి నిర్గుణుడైనటువంటి భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా నిర్గుణాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనం అందరం కూడా అలా ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉన్నటువంటి మనం భౌతిక ప్రకృతి ప్రభావంలో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మనమే మన సొంత కష్టంతో, మన సొంత జ్ఞానంతో, మనం గొప్పవాళ్ళం అనేటువంటి భావంలో మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. యాక్చువల్గా మత్స్యావతారము 2 సార్లు వస్తుంది, మత్స్యావతారం 1 సారి రాదు, మత్స్యావతారం 2 సార్లు వస్తుంది. స్వయంభవ మన్వంతరంలో 1 సారి వస్తే చాక్షుష మన్వంతరంలో ఇంకొకసారి వస్తుంది మత్స్యావతారం. ఈ 2 మత్స్యావతారాల గురించి కూడా సుఖదేవ గోస్వామి ఇప్పుడు మనకి ఈ శ్లోకం నుంచి వివరించబోతున్నారు. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ, సారీ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆసీదతీత కల్పాంతే బ్రహ్మో నైమిత్తికోలయః. ఆసీదతీత కల్పంతే బ్రహ్మో నైమిత్తికోలయః. సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాధయో నృపాం. సముద్ర ప్లప్తాస్త లోకా భూరాధయో నృపాం. పరీక్షిత్ మహారాజు గడిచిన కల్పాంతమున బ్రహ్మదేవుని ఒక రోజు పూర్తయినంతటా రాత్రి అందు బ్రహ్మ నిద్రించగా ప్రళయము సంభవించి ముల్లోకములు ఆ సముద్ర జనములో మునిగిపోను. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయం పూర్తయింది అని. అంటే ఎన్ని ఎంత అండి, 14 మన్వంతరాల కాలం పూర్తయిపోయినట్టు. 14 మన్వంతరాల కాలం పూర్తయినప్పుడు ఒక ప్రళయం వస్తుంది, అలానే ఒక్కొక్క మన్వంతరం పూర్తయినప్పుడు కూడా ఒక ప్రళయం వస్తుంది. ఒక్కొక్క మన్వంతరం పూర్తయినప్పుడు వచ్చేటువంటి ప్రళయం పాక్షిక ప్రళయం. మరి అన్ని మన్వంతరాలు 14 మన్వంతరాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు గడిచిపోయి రాత్రి సమయం వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం కొంచెం ఉత్తమ లోకాలు కూడా మునిగిపోతాయి, పై లోకాలు కూడా మునిగిపోతాయి సముద్రంలో. యాక్చువల్గా బ్రహ్మదేవుడి యొక్క 100వ సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఉంటుందో అది పూర్తి ప్రళయం. ఇక అప్పుడు బ్రహ్మలోకంతో సహా అన్ని పోతాయి. అంటే ఏంటి, ఒక్కొక్క ప్రళయం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. మన్వంతరం తర్వాత వచ్చేటువంటి ప్రళయాల్లో కేవలం అధమలోకాలు పోతే, మన్వంతరం తర్వాత అంటే బ్రహ్మదేవుడి యొక్క నైట్ సమయంలో వచ్చేటువంటి ప్రళయంలో బ్రహ్మదేవుడి లోకం మిగిలిపోతుంది. అక్కడ ఉన్నటువంటి తపోలోకాలు కొన్ని మిగులుతాయి, దేవతాలోకాలు కొన్ని మిగులుతాయి, దానికంటే కింద ఉన్నటువంటి లోకాలన్నీ మిగిలిపోతాయి. అంటే భూలోకము భూవరలోకము వరకు పోతుంది, ఓకే, దేవతాలోకాల వరకు పోతాయి. అంటే దేవతాలోకాలు కూడా కొన్ని ఉంటాయి, పూర్తిగా పోవు. అదే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయంలో పూర్తిగా పోవు. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రళయం ఏమిటి, ఇప్పుడు వస్తున్నటువంటి, ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రళయం వచ్చిందని చెప్తున్నారు అని అంటే బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో వచ్చినటువంటి ప్రళయం.
అప్పుడు ఏమైంది, సముద్ర గర్భంలో సమస్త భూమి కూడా మునిగిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అన్నపూర్ణ మాతాజీ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, అంటే ప్రభుజీ ఇప్పుడు ఈ ప్రళయంలో పైన 4 లోకాలు ఉంటాయి, మిగిలినవన్నీ కలిసిపోతాయి అంతే కదా? ఇది రెండో, ఇది కొంచెం పెద్దది, మా పగలు వచ్చే ప్రళయం కంటే రాత్రి ఇది కొంచెం పెద్దది. ఇంకా మొత్తం 100 సంవత్సరాల బ్రహ్మదేవుడు వెళ్ళిపోతే పెద్ద ప్రళయం, ఇక మొత్తం వెళ్ళిపోతుంది కారణం ఒక జలంలో బ్రహ్మదేవుడి లోకంతో సహా వెళ్ళిపోతుంది. అదే కలియుగాంతమా ప్రభుజీ? అది కలియుగాంతమా? కలియుగాంతం కాదు అది, అది ఆయన 100 సంవత్సరాలు కలియుగాంతం గడిచిపోతే బ్రహ్మదేవుడు వంద మహాప్రళయం, సంవత్సరాలు మహాప్రళయం అంటారు. ఓకే, కలియుగ యుగాంతం కాదు, మధ్య కలియుగాలు 100,000 సార్లు అంతం అవుతాయి. ఓకే, బ్రహ్మదేవుడు ఒక రోజు సమయంలోనే. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ 8వ శ్లోకం. కాళేనాగత నిద్రస్య ధాతుః శిశయుషో శిశయుషోర్బలి. కాళేనాగత నిద్రస్య ధాతుః శిశయుషోర్బలి. ముఖతో నిసృతాన్ మేధాన్ హయగ్రీవోంతి కేహరాత్. ముఖతో నిసృతాన్ మేధాన్ హయగ్రీవోంతి కేహరాత్. దినాంతమున బ్రహ్మకు నిద్ర వచ్చి శయనింపగోరగా అతని ముఖము నుండి వేదములు బయటపడినవి. అప్పుడు హయగ్రీవుడనుడి దానవుడు ఆ వేదములను అపహరించాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో యాక్చువల్గా బ్రహ్మదేవుడికి వేదాలను రక్షించేటువంటి బాధ్యత ఇచ్చారు. బ్రహ్మదేవుడి మాధ్యమం ద్వారానే వేదాలని మనందరికీ కూడా అందించడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో నిద్రపోతున్నారో అప్పుడు ఆ వేదాలని హయగ్రీవుడు దొంగిలించేస్తున్నాడు. అంతేనమ్మా, హయగ్రీవుడి హయగ్రీవుడు అనేటువంటి దానవుడు దొంగిలిస్తున్నాడు. అంటే వేదాలను దొంగిలించడం అంటే ఏంటి అసలు? వేదాలను దొంగిలించడం అంటే సమస్త సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా జ్ఞానం లేకుండా పోవడము అని అర్థం. ఎవరికి ఇంకా జ్ఞానం మిగలేదు, అంత అజ్ఞానంలో ఉండేటువంటి సమయం అన్నాడు. వేదాలు లేనప్పుడు ఏమవుతుంది? ఇంకా అజ్ఞానం మిగిలిపోతుంది. అజ్ఞానం మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఇక భక్తిలోకి రారు, సో అసురుల్లా ప్రవర్తిస్తారు. అందుకనే అందరూ అసురులు కావాలి అని చెప్పేసి హయగ్రీవుడు వేదాలను దొంగిలించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు భగవంతుడు అవతరిస్తున్నారు. ఎలా అవతరిస్తున్నారు చూద్దాం. సో ఎవరు చెప్తారు మాతాజీ? అనుపమ మాతాజీ. ప్రభుజీ ఒక నిమిషం ప్రభుజీ చదువుతారా? చదువుతారా మంగతారు మీ మాట మాకు వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది. వినిపించలేదు ఇప్పుడు కూడా ప్రభుజీ? అవును మాతాజీ. ప్రభావతి మాతాజీ చదవండి 9వ శ్లోకం. నాకు బుక్ ఏదో తెలియట్లే, కన్ఫ్యూజ్. 8వ స్కందం మాతాజీ, 8 అని ఉంటుంది బుక్ మీద నెంబర్, 8 అని ఉంటుంది. 8వ స్కందం 9వ, సారీ ఇట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ 8 అని ఉంది చూడండి బుక్ మీద, 8 అని ఉంది ఇక్కడ. 8వ స్కందమా? 8వ స్కందంలో చిత్త అష్టమ స్కందం అని రాస్తుంది. అదే అదే 24వ అధ్యాయం 593వ పేజీ ఓపెన్ చేయండి. అందులో 9వ శ్లోకం. ఓకే, జ్ఞాత్వా తద్ధానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం. జ్ఞాత్వా తద్ధానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం. దధార సఫరీ రూపం భగవాన్ హరిరీశ్వరః. దధార సఫరీ రూపం భగవాన్ హరిరీశ్వరః. సర్వేశ్వర పూర్ణుడవు భగవానుడు హయగ్రీవుడు చేసిన పనిని తెలుసుకుని మత్స్య రూపమున ధరించిన వాడే ఆ దానవుణ్ణి సంహరించి వేదమును రక్షించెను. సో భగవంతుడు మత్స్య రూపంలో వచ్చేసారు వేదాలని రక్షించడం కోసం, హయగ్రీవుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించడం అనేటువంటిది జరిగింది. ఇది యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటి మత్స్య అవతారం అనమాట ఇది. సో ఈ మత్స్యావతారము స్వయంభూ మన్వంతర సమయంలో వచ్చినటువంటి మన్వంతరం. అంటే ఇది యాక్చువల్గా ఇది ప్రళయపు, ఇది బ్రహ్మదేవుడి నైట్ సమయం కాదు. మొదటి మత్స్యావతారం ఏదైతే ఉందో స్వయంభూ మన్వంతర సమయం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి మత్స్యావతారం. ఓకే, ఇక్కడ హయగ్రీవుణ్ణి చంపేయడం అనేటువంటిది జరిగింది.
ఆ తరువాత 10వ శ్లోకం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబడేటువంటి మత్స్యావతారం ఏదైతే ఉందో అది రెండవ మత్స్యావతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మత్స్యావతారం ఎప్పుడు వస్తుంది అని అంటే చాక్షుష మన్వంతరంలో వస్తుంది. అంటే యాక్చువల్గా ఎప్పుడు వస్తున్నాయి ఈ మన్వంతరాలు అని అంటే ఈ మన్వంతరం సమయంలో వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా వేదాలు దొంగిలించబడడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మత్స్యావతారంలో వచ్చి భగవంతుడు వేదాలను రక్షించటం, ఆ అసురులను సంహరించడము అనేటువంటిది జరిగిందనమాట. సో తరువాత మన్వంతరం గురించి, తరువాత భగవంతుడి యొక్క మత్స్యావతారం గురించి 10వ శ్లోకం నుంచి మనం రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ప్రభుజీ, ఏ మన్వంతరంలో అయితే వేదాలు దొంగిలించబడతాయో అప్పుడు మత్స్యావతారం జరిగింది, అంతేనా అవును మాత్రం ప్రభుజీ.